నేపాల్ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పొఖారాలో ల్యాండింగ్ సమయంలో విమానం క్రాష్ అయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇప్పటి వరకు 30 మంది మృతదేహాలను బయటకు తీశారు రెస్క్యూ టీమ్స్. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఖాట్మండ్ నుంచి పొఖారా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో 68 మంది ప్రయాణికులతో పాటు 4 సిబ్బంది ఉన్నారు. ఫ్లైట్లో 10 మంది భారతీయులు ఉన్నట్లుగా సమాచారం. ఈ 10 మంది భారతీయుల్లో 5 చనిపోయినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. నేపాల్ మొత్తం కూడా కొండ ప్రాంతంగా ఉంటుంది. ఈవెన్ ఎయిర్పోర్ట్ పొఖారా కావచ్చు, ఖాట్మండ్ కావచ్చు, ఎయిర్పోర్ట్లన్నీ కూడా కొండ ప్రాంతాలను నిర్మించినవిగా ఉంటాయి. ప్రధానంగా పొఖారా ఎయిర్పోర్ట్ కొండ ప్రాంతాల్లో నిర్మించి మన విజువల్స్లో కూడా చూడవచ్చు. కొండ ప్రాంతంలో నిర్మించిన ఎయిర్పోర్ట్ రన్వేగా మనకి అర్థమవుతుంది చూస్తూ ఉంటే.